Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముళ్ల తన్నులాటకు చంద్రబాబు వత్తాసు. పార్టీలు ఇంతకాలం తమ్ముళ్ల మధ్య నివురుగప్పిన నిప్పులాగున్న వివాదాలన్నీ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరోవైపు నియోజకవర్గాల సమీక్షల్లో చంద్రబాబు నాయుడు స్పీడు పెంచేస్తున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు ప్రచారం తమ్ముళ్లలో అయోమయాన్ని పెంచేస్తుంది. వెరసి తాము యాక్టివ్గా ఉన్నామంటే కాదు, తామే యాక్టివ్గా ఉన్నామని చూపించుకునేందుకు తమ్ముళ్లు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంతోనే వైరీ వర్గాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. వర్గాల మధ్య గొడవలు ఎంతదాకా వెళ్లాయంటే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని కొట్టుకునేంతగా. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివరాం, వైవి ఆంజనేయులు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నది తామంటే కాదు తామంటూ అరుచుకుంటూ తన్నేసుకున్నారు. 3 రోజుల క్రితం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సమావేశంలో కూడా ఇదే సీన్ జరిగింది. అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నవ హనుమంతరాయ్ చౌదరి వర్గం, ఉమామహేశ్వర నాయుడు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నాయి. ముందు ముందు ఇంకా ఎన్ని నియోజకవర్గాలో తమ్ముళ్లు కొట్టుకుంటారో చూడాలి. ఈ 2 ఘటనలు పక్కన పెట్టేస్తే ఆ మధ్య పుంగనూరు పర్యటనలో చంద్రబాబు ముందే తమ్ముళ్లు కొట్టుకున్నారు. అదే సమయంలో నెల్లూరులో కూడా తమ్ముళ్లు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని కొట్టేసుకున్నారు. నిజానికి ఎంతమంది ప్రయత్నించినా టికెట్ దక్కేది ఒక్కరికే అని అందరికీ తెలుసు. మరింతటి దానికి నేతలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకంటే గొడవలకు చంద్రబాబే కారణమని చెప్పాలి. ఎలా అంటే టికెట్ విషయంలో ఏకకాలంలో 2-3 నేతలకు చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారు. ఎవరు వెళ్ళి మాట్లాడినా బాగా పనిచేసుకో, టికెట్ నీకే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారట. దాంతో ఎవరికి వాళ్ళు టికెట్ తమకే ఖాయమైందని చెప్పుకొని నియోజకవర్గాల్లో తిరిగేస్తున్నారు. ఇక్కడే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలందరినీ కూర్చోబెట్టుకుని చెప్పేదేదో స్పష్టంగా చంద్రబాబు చెప్పటం లేదు. టికెట్ వస్తుందన్న ఆశతో పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గం టికెట్ దక్కకుండా అడ్డుకుంటోందని అనుమానాలు మొదలవడంతోనే నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. దీనివల్లే నేతలు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు.